అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు. నేను కంచరపల్లెలో ఉంటున్నాను. జీవీఎంసీలో ప్రైవేట్గా వర్క్ చేస్తున్నానండి. ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించానండి. నాకు మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చిన మహాగారికి ధన్యవాదాలండి. నా ముఖాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సురేష్ బాబు గారికి, రానా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు విజయ ప్రవీణ పరచూరి. నేను ఒక న్యూయార్క్లో ఒక కార్డియాలజిస్ట్ లాగా పనిచేస్తాను. నాకు తెలుగు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితో ఒక రోజు ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చేసాను. ఎందుకో అనుకోకుండా మహా కలిశారు. మేమిద్దరం కలిసి కీరవ్ కంచరిపాలెం తీసాము, ఒక తెలుగు సినిమా. ఆ సినిమా ఈరోజు మొన్న రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. ఆ సక్సెస్కి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ మీ అందరికీ పరిచయం చేస్తానికి మా టీం అంతా ఉన్నారు, మా క్యాస్ట్ అంతా ఉన్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యం, ఈ సినిమాని మీ దగ్గరికి తీసుకొచ్చి ఇలా సక్సెస్గా రిలీజ్ చేసినందుకు నేను సురేష్ బాబు గారికి చాలా రుణపడి ఉన్నాను. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీ టైంకి చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధ. సినిమాలో కూడా నా పేరు రాధ అండి. నాకు అలాగా కరెక్ట్ తెలుగు రాదు. సినిమాలో కూడా అదే పాత్ర చేస్తానండి. మీకు అందరూ నచ్చింది అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను కంచరపాలెంలోనే ఉంటున్నానండి. మేమందరం సుబ్బారావు గారు, మేమందరం ఒక జాగాలోనే ఉంటున్నాం. ఒకరోజు మహాగారు వచ్చేసి ఒక సినిమా తీస్తున్నాం ఆంటీ గారు, మీరు దానిలో పాత్ర చేయాలి అన్నారు. మరి ముందు అయితే నేను చేయలేను అని చెప్పాను. కానీ మహాగారు అన్నారు, నేను ఎలాగ చెప్తే మీరు అలాగ చేసి వెళ్ళండి ఆంటీ, దీనిలో ఏం కష్టం ఏం లేదు అన్నారు. సరేలే అని చెప్పేసి దాన్ని. అశ్వ, నేను మూవీలో సుందరం అనే రోల్ చేశాను. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారములు. నేను సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నన్ను ఈ మూవీలో తీసుకున్న మహా అన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మూవీని ఇంతలా ఆదరిస్తున్న సురేష్ ప్రొడక్షన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చూస్తాను. నేను ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. అనుకోలేదు, కాకపోతే ఒకసారి తెర మీద చూసిన తర్వాత అనుకోలేదు ఎప్పుడు ఇలా వస్తుందని. కాకపోతే బై లక్, నేను తెర మీకి వెళ్ళిన తర్వాత ఆహా, ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, మూవీలు యాక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనేసి అనిపించింది. తప్పకుండా అవకాశాలు వస్తాయి, అలాగే యాక్ట్ చేస్తాను. నమస్కారం అండి, నా పేరు మోహన్ భగత్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి గడ్డం. జనరల్గా ఒక షార్ట్ ఫిలిం చేసి కింద ఒక కమెంట్ వస్తే బాగా చేసామని ఆ రోజంతా ఫుల్ హై హ్యాపీగా ఉంటుందండి. అలాంటిది ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది సినిమా, మీ సినిమా చాలా బాగా చేసావని. రియల్లీ చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రవీణ పరచూరి గారికి అండ్ ఇంత పెద్ద సక్సెస్ కారణం మెయిన్ సురేష్ బాబు గారు అండ్ రానా గారు అండి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహా, చాలా థ్యాంక్స్. నమస్కారం అండి, నా పేరు ప్రణీత. నేను ఈ సినిమాలో భార్గవి అనే ఒక రోల్ ప్లే చేశాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ వెంకటేష్ మహా ఫర్ కాస్టింగ్ మీ, ప్రవీణ మ్యామ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ రానా సార్ అండ్ సురేష్ బాబు సార్ ఫర్ బ్యాకింగ్ అప్ దిస్ ఫిల్మ్. నేను వైజాగ్లో MBA సెకండ్ ఇయర్ చదువుతున్నా గీతం యూనివర్సిటీలో. నేను ఒక క్లాసికల్ డాన్సర్ అండ్ మోడల్ని కూడా. ఇంత బాగా మా సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ నేను ధన్యవాదాలు తెలపాలనుకున్నాను. థ్యాంక్. అందరికీ నమస్కారం అండి, నా పేరు కార్తిక్. సినిమాలో నా పేరు జోసెఫ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మహాన్య స్పెషల్ థ్యాంక్స్ ప్రవీణ గారు, థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, రానా గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మహాన్యకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరు చెప్పేశారు, నేను చెప్దాం అనుకుంది, నాకేం మాట మిగిలట్లేదు. కొత్త ఏంటంటే నిన్న సినిమా చూశాను, మండే మార్నింగ్ షో అలా అంతే అంత ఆక్యుపెన్సీ రావడం చాలా గ్రేట్ అని చెప్తారు అక్కడ థియేటర్ వాళ్ళు. అలా సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్కారం అండి, నా పేరు కిషోర్ కుమార్. నేను సినిమాలో రామ్మూర్తి అనే క్యారెక్టర్ని పోషించాను. సో స్టార్టింగ్ నాకు లెట్ థ్యాంక్ మహా గారు అండ్ అలాగే ప్రవీణ గారు, ఈ సినిమాని అంతగా ఆదరించి ఒక ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి సురేష్ ప్రొడక్షన్ గారికి అలాగే రానా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఫీల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి.
బేసిక్గా నేను ఒక మ్యాజిక్ షోస్ అండ్ సింగింగ్ యాంకరింగ్ చాలా షోస్ చేసేవాడిని. అందరూ నా నా ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్లీజ్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ అని చెప్తుంటే నేను క్లాప్స్ కొట్టేవారు. అలాగే నేను థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు నేను మైక్ తీసుకొని హాయ్ అని చెప్పుకొని చాలామంది ప్రేక్షకులు అందరూ చాలా చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి అప్లై చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో ఈ యొక్క మూమెంట్ని నేను నెవర్ ఫర్గెట్. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు సే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.